ఈరోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అంటున్నారు బాక్సైట్ని ఎన్నిసార్లు రద్దు చేస్తారు, మేమే రద్దు చేశామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మేము ఒకటే సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఆనాడు 2015 నవంబర్ 5వ తారీఖున జీవో నెంబర్ 97 తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే మీరు జీవో నెంబర్ 97 తీసుకొచ్చారో, మీరు పరిపాలించినటువంటి పరిపాలనలో ఏ రోజైనా రద్దు చేసినట్టుగా మీ దగ్గర జీవో ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, ఆ రోజు మీరు ఎప్పుడైతే జీవో నెంబర్ 97 నవంబర్లో తీసుకొచ్చారో, ఆ తర్వాత నెలలోనే డిసెంబర్లోనే పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి చింతపల్లిలో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2019 వచ్చిన తర్వాత వెంటనే జీవో నెంబర్ 97 బాక్సైడ్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుమతిని రద్దు చేస్తామని ఆ రోజే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్కి హామీ ఇచ్చారు. వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేర్చి ఈరోజు బాక్సైట్ జీవో ఏదైతే ఉందో, జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిరిజనులను పక్షపాతం నిరూపించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు మీరు విమర్శిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారో, 4 నెలల్లో నరకం చూపించామంటున్నారు. 6 నెలలు టైం ఇచ్చాము, కానీ 4 నెలల్లో నరకం చూపించామంటున్నారు. మీకు 5 ఏళ్ళు ప్రజలు టైం ఇచ్చినప్పుడు మీరేం చూపించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు కూడా చేయనటువంటి సంస్కరణలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఎందులో నామినేటెడ్ పదవులు కానీ నామినేషన్ వర్క్లో కానీ. ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. పైగా ఈరోజు ఏదైతే సచివాలయ పోస్టులు ఉన్నాయో దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. గత 5 ఏళ్లలో ఉద్యోగాలు తీయమని చెప్పి రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసినటువంటి యువతని లాఠీ ఛార్జీలు చేసినటువంటి చరిత్ర మీది. అటువంటి మీరు ఈరోజు ఒకేసారి 126,000 పోస్టులు తీసినటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అన్నది నిజంగా హాస్యాస్పదం. ఈరోజు ఏదైతే వాలంటీర్లు ఉన్నాయో ఆ వాలంటీర్లని ఈరోజు గోను సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి దాన్ని వాలంటీర్ అని పెట్టారని అంటున్నారు. ఈరోజు ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలని, ఈరోజు ఏదైతే బియ్యం ఉందో, ప్రభుత్వం ఇచ్చే బియ్యం కానీ పెన్షన్స్ కానీ, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్రతి ఇంటికి బెనిఫిషియరీ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి వాలంటీర్గా సేవలు అందించేటువంటి చిన్న ఒక 5,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నటువంటి ఒక వాలంటీర్ పోస్టుల్ని మీరు ఈరోజు ఇంత కించిపరిచేటువంటి విధంగా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. 40 ఏళ్ల అనుభవము, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి మీరు ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దానికి సలహాలు ఇచ్చి సహకరించాల్సింది పోయి ఈరోజు ఇంత దారుణంగా విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు జాలిపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకోకపోతే, ఎలాగైతే 123 నుంచి ఈరోజు 23 సీట్లకి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చారో, వచ్చే రాబోయే రోజుల్లో 23 సీట్లు కూడా మీకు ఉండవన్న విషయాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.